ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాలో పిఎంసీ హిందీ అవగాహన సదస్సు అద్భుతంగా నిర్వహించిన సీనియర్ పెర్మనెంట్ మాస్టర్స్. పిఎంసీ హిందీ ఆఫీస్ లో 9వ రోజు అఖండ ధ్యాన కార్యక్రమం అద్భుతంగా కొనసాగింపు. పిఎంసీ హిందీ ఛానల్లో జూమ్ ద్వారా ధ్యాన శిక్షణ తరగతులు. గుమ్మడివెల్లిలో మహాకరుణ శాఖాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించిన పెర్మనెంట్ మాస్టర్స్. ముప్పవరంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహించిన మాస్టర్స్. ఇక వివరాలకు వెళితే, గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాలో పిఎంసీ హిందీ అవగాహన సదస్సును చాలా అద్భుతంగా నిర్వహించారు పర్మిట్ మాస్టర్స్. విశ్వశాంతిని కాంక్షిస్తూ ధ్యాన జగత్, పర్మిట్ జగత్, శాకాహార జగత్ నిర్మాణమే ధ్యేయంగా అందరికీ ధ్యానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని చేరువ చేయాలనే సంకల్పంతో పిఎంసీ హిందీ అవతరించింది. ఈ క్రమంలో పిఎంసీ తెలుగును ఆదరిస్తున్న వారంతా పిఎంసీ హిందీకి సహకారాన్ని అందించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చక్కటి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు, పిఎంసీ హిందీ డైరెక్టర్ ఆనంద్ బుద్ధా గారు, చంద్రశేఖర్ గారు తదితర సీనియర్ పర్మనెంట్ మాస్టర్స్ పాల్గొని తమ అమూల్యమైన సందేశాలను అందించారు. ఆయన ఉన్నన్నాళ్ళు పరితపించింది ధ్యానం. అందరికీ చెప్పాలి, శాకాహారులు కావాలి ప్రతి ఒక్కరు. అందరు ఆనందంగా జీవించాలి. పిరమిడ్స్ కట్టుకుంటే శక్తి అద్భుతంగా వస్తుంది. అవి శవాల కోసం కాదు, దాంట్లో ఎంతో సైన్స్ ఉంది. ఆ పిరమిడ్స్ నిర్మించుకొని మనం ఆనందంగా శక్తిని పొందుతూ ఆనందంగా జీవించాలి. స్పిరిచువల్ సైన్స్ను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. పిఎంసీని తీసుకురావడానికి కారణం ఏంటి? జ్ఞానాన్ని అందరికి అందించడం. నందప్రసాద్ గారు ఎంత పరితపించిపోయేవారో, ఎంత కష్టపడేవారో ఛానల్ గురించి మాటల్లో చెప్పలేము ఆ కష్టాన్ని. ఒకటి, ఏదైనా మాట్లాడడం అన్నది చాలా చాలా సులభం. ఒక విషయాన్ని, ఏ విషయమైనా కావచ్చు, అది నువ్వు మాట్లాడడం చాలా సులభం, కానీ పని చేసేవాడికి మాత్రం అది చాలా కష్టం. దాన్ని మేనిఫెస్ట్ చేయడం చాలా కష్టం. పత్రి సారు అందరూ గోలబెట్టారు. ఏమని సార్, ఈ కరోనా టైంలో శాటిలైట్ చేయడం ఏంటి సార్, మా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? అయ్యా, ప్రకృతి ఇస్తుంది స్వామి, మీరు చేయండి. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఉన్నారు, వారందరూ సపోర్ట్ చేస్తారు, మీరు చేయండి, శాటిలైట్ చేయండి. అప్పుడు పత్రి సార్ పవర్ ఏంటో అర్థమైపోయింది. అరే సారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత తాపత్రయపడ్డా అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆగ మేఘాల మీద చేసేసాం. అప్పుడు చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు దీనికి సపోర్ట్ చేయడానికి పత్రి సార్ మాట్లాడితే, సార్ కరోనా టైంలో మనం ఎక్కడే వెళ్తాం సార్ అని చెప్పేసి సీనియర్ మాస్టర్స్ అందరు చెప్పారు. దాంట్లో రాఘవరావు సార్ కూడా ఉన్నారు. ఈ టైంలో సపోర్ట్కి వెళ్ళడం ఏంటి సార్ అని చెప్పేసి. కానీ ప్రతి పిరమిడ్ మాస్టర్ స్పందించిన తీరు ఈరోజు దిగ్విజయంగా 5 సంవత్సరాలను పూర్తి చేసుకుంది పిఎంసీ. 18,000 గంటల కంటెంట్ను తయారు చేసింది పిఎంసీ. 18,000 గంటల కంటెంట్ను ఒక సినిమా తీయడానికి 100 కోట్లు ఖర్చు పెడతారు. అది చూసేది మనం 2.5 గంటల సేపు. ఒకసారి చూసిన సినిమాను రెండోసారి చూస్తే ఎక్కువ. దానివల్ల మనకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది. కానీ ఇప్పుడు మనం తయారు చేసినటువంటి 18,000 గంటల కంటెంట్ భవిష్యత్తు తరాల కోసం. ఇది యూట్యూబ్ లో భద్రంగా ఉంది, మన సర్వర్లలో భద్రంగా ఉంది. ఓకే, ఇంత కంటెంట్ ను మనం తయారు చేయడానికి కారణం పిరమిడ్ మాస్టర్స్. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ చెప్పలు కొడదాం. రెండవ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఓటీటీ యాప్ ని లాంచ్ చేయబోతున్నాం. అంటే పిఎంసీకి ఒక ఆధారం కావాలి. ఇప్పటి వరకు ఎంతో మంది మాస్టర్లతో సపోర్ట్ తీసుకుంటూ మన ఛానల్ని నడిపిస్తున్నాం. ఫర్దర్ గా దీన్ని డెవలప్ చేయడానికి మనకున్నటువంటి ఏకైక మాధ్యమం ఓటీటీ ప్లాట్ఫామ్. అంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాగా పిఎంసీ ప్రైమ్ అన్నది అన్ని పిఎంసీలు కలిపి డెవలప్ చేయబోతున్నాం. దాని ద్వారా ఈ భూమండలం మీద ఎంతమంది అయితే గురువులు ఉన్నారో వాళ్ళందరి డాక్యుమెంటరీస్ మనం చేయబోతున్నాం. అవన్నీ ఎక్కడ దొరకవు, కేవలం మన దగ్గర మాత్రమే దొరుకుతాయి. కాబట్టి ఖచ్చితంగా మన ఓటీటీ ప్లాట్ఫామ్ కి రావాల్సిందే. ఆ విధమైనటువంటి యాప్ ను ఈ సంవత్సరం మనం లాంచ్ చేయబోతున్నాం. ఢిల్లీ పిఎంసీ హిందీ ఆఫీస్ లో 9వ రోజు అఖండ ధ్యాన కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించారు యాజమాన్యం. ఈ కార్యక్రమం పిఎంసీ హిందీ టీమ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు మహా అద్భుతంగా జరగనుంది. ఇందులో భాగంగా పలు ప్రాంతాల నుంచి ధ్యానులు విచ్చేసి ఈ అఖండ ధ్యాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పిఎంసీ హిందీ ఛానల్లో జూమ్ ద్వారా ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పర్మన్ మాస్టర్స్. ఈ సందర్భంగా 8వ రోజు మాస్టర్ శ్రేయాన్స్ డగా గారిచే సృష్టి యొక్క 5 దశల గురించి చాలా అద్భుతంగా వివరించారు. పర్ క్యా హోతా హై
हमने हमें कल्पना की शक्ति तो दी गई है, पर हम इस ज्यादातर हम इस कल्पना को गलत यूज करते हैं, गलत प्रयोग करते हैं। ज्यादातर हम चिंता करते हैं। चिंता करने का मतलब है कि आप उस चीज की कल्पना कर रहे हैं या उस चीज को आप चाह रहे हैं, जिस जो, आप जो चीज आप नहीं चाहते आप उसकी कल्पना कर रहे हैं, उसकी प्रार्थना कर रहे हैं। और जहां आपका ध्यान जाएगा वहीं आपकी ऊर्जा जाएगी। जब आप चिंता करते हैं तो आपका ध्यान उस चीज पर जाता है जो आप नहीं चाहते हैं, तो आपकी ऊर्जा वहीं जाती है और वही वही चीज आपके जीवन में घटित हो जाती है। వనపర్తి జిల్లా ఆరేపల్లి గ్రామం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పర్వన్ మాస్టర్స్. ఈ సందర్భంగా రామకృష్ణ గారు మాట్లాడుతూ ధ్యానం వల్ల బుద్ధి వికసిస్తుందని, ఆధ్యాత్మికంగా ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చని వివరించారు. వేణుగోపాల్ గారు అందరికీ శాకాహార ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం యుగంధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది. ఉమ్మడి నల్గొండ మరియు ఖమ్మం జిల్లాల పెర్మిట్ సేవాదల ఆధ్వర్యంలో గుమ్మడివెలిలో మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించారు పెర్మన్ మాస్టర్స్. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు శైలజ గారు మాట్లాడుతూ ప్రతి ఊరికి ఒక పెర్మనెంట్ మాస్టర్ తయారవ్వాలని, ధ్యానాన్ని శాకాహారాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ మహాకరుణ శాకాహార ర్యాలీని గుమ్మడివెల్లి, కుక్కడం, తూర్పుగూడెం, గానుగబండ, తుంగతుర్తి గ్రామాల్లో అద్భుతంగా నిర్వహించారు పెర్మన్ మాస్టర్స్. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం ప్రతిభా కాలేజ్ లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు మాస్టర్ మూర్తి గారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు శ్వాసను ఎలా గమనించాలి, అలాగే ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా అద్భుతంగా వివరించారు. ధ్యానం చేయటం వల్ల జీవితంలో ఏ విధమైన మార్పులు వస్తాయో అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. తరువాత అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం ముప్పావరంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా పాపినాయుడు గారు మాట్లాడుతూ నిరంతరం వర్తమానంలో ఎలా జీవించాలి, చిరంజీవిత్వం ఎలా సాధించాలి అనే అంశాల గురించి అద్భుతంగా వివరించారు. ధ్యానులందరూ తప్పకుండా పుస్తకాలు చదవాలని, స్వాధ్యాయం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలం చింతలపల్లె మరియు కాజీపేట గ్రామాలలో శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ సందర్భంగా జీవహింస మానుదాం, ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు, ప్రతి జీవిలో దేవుడున్నాడు అనే నినాదాలు చేస్తూ శాకాహారంపై చక్కటి అవగాహన కల్పించారు మాస్టర్స్. ఈ ర్యాలీ నందికొట్కూరు పెర్మన్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 100 మందికి పైగా పెర్మన్ మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శ్రీకృష్ణ కిషోర్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహించారు మాస్టర్ శ్రీనివాసరావు గారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేదాంతం శ్రీదేవి గారు సచ్చిన సాంగత్యం నిర్వహించారు. ధ్యానంలో వారికి వచ్చిన అనుభవాలను అందరికీ తెలియజేశారు. అనంతరం ధ్యానులందరి సందేహాలను చక్కగా నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 120 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చేసే సమస్యల నుంచి ఎప్పటికప్పుడు విడుదల అవుతున్నా కొద్దీ కొన్ని కోటాను కోట్ల సమస్యలను లేదా మనం అనుకునేటువంటి మనకు నచ్చని విషయాలు ఉంటే కదా వాటి నుంచి అధిగమించి మనం ఒక స్థిరత్వాన్ని సంపాదించుకున్నప్పుడు అదే అసలు మోక్షానికి దారి అవుతుంది.
హైదరాబాద్ మణికొండలో ఇంటింటా ధ్యానం ఊరంతా వైభోగం ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ నేపథ్యంలో జయవాహిని గారు ఆచార్య శ్రీ ఓషో రజనీష్ అందించిన జ్ఞానాన్ని అందరికీ వివరించారు. అలాగే నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం ధ్యానులు వారి అనుభవాలను ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం జయవాహిని గారింట్లో అద్భుతంగా జరిగింది. తర్వాత మళ్ళీ మామూలే కదా, కాబట్టి వాటన్నిటినీ దాటి అసలు జీవించే కళ అంటే ఏంటో చెప్పింది మనకి ఓషో మహానుభావుడు. కాకపోతే ఆ రోజుల్లో ఆయన్ని కలిగితే అర్థం చేసుకోలేదు జనాలు. అయితే దానికి ముందుగా నా ప్రయాణం గురించి చెప్తాను మాస్టర్స్. నేను చిన్నప్పటి నుంచి భక్తి మార్గం నాకు చాలా 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 ఇష్టం. లలిత అమ్మవారు అంటే అసలు మహా ఇష్టం అనమాట. అసలు అమ్మవారి పూజ అన్నా కృష్ణుడు అన్నా బాగా చిన్నప్పుడు కృష్ణుడు ఇష్టం, తర్వాత లలిత అమ్మవారు అంటే చాలా ఇష్టం. చెన్నైలో నేను ఉండేదాన్ని, 15 సంవత్సరాలు ఉన్నాను. ఉన్నప్పుడు చాలా పూజలు చేసేదాన్ని. అసలు గుడికెళ్ళని రోజు అంటూ ఉండేది కాదు. నా వర్క్ ఉన్నప్పుడు తప్పిస్తే మిగతా రోజులంతా గుడికెళ్ళడం. గుడికి వెళ్ళి కూడా నాకు ఇలా వెళ్ళి ఇలా రావడం అసలు ఇష్టం ఉండదు. అక్కడ కొన్ని గంటలు కూర్చుండిపోవాలన్నమాట. అలా కూర్చుండిపోయి ఏదో అట్లా ఉండాలి నాకు. అది బాగా ఇష్టం. తిరువణ్ణామలే పిచ్చగా వెళ్ళేదాన్ని, చాలా ఇష్టం. రమణ మహర్షి ఆశ్రమం అన్నా, తిరువణ్ణామలే అన్నా, తర్వాత పుట్టపర్తి సత్యసాయి బాబా వారు లాస్ట్ బాడీ వెకేట్ చేస్తే 3 మంత్స్ ముందు వరకు కూడా నేను వెళ్ళేదాన్ని. అయితే ఈ క్రమంలో నాకు చాలా చాలా ప్రదేశాలు చూడడం అన్నా చాలా ఇష్టం అన్నమాట. ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సతదర్శనం. నమస్కారం.